Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ ఎల్లో మీడియా అధినేతల మధ్య నలిగిపోతున్న చంద్రబాబు తెలుగు సీమలో రాజకీయాలు మీడియా రంగం ఎంతలా అల్లుకుని పోతాయో అందరికీ తెలిసిందే. ఇది దశాబ్దాల నుంచి జరుగుతున్న వ్యవహారమే. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఒక ప్రధాన రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తుంది అన్నది కూడా రాజకీయాల పట్ల మీడియా పట్ల ఏ కాస్త అవగాహన ఉన్నవారికైనా తెలిసే విషయమే. ఇక వారు మద్దతు ఇచ్చి గెలిచిన పార్టీలు అధికారంలోకి వస్తే పండుగే మరి, తామనుకున్నట్లుగా అంతా సాగుతుందని వారి ఆలోచన. అలా జరిగిన కాలం కూడా ఉంది. అయితే ఇప్పుడు పరిస్థితులు కూడా మారుతున్నాయి. అన్నింటా పోటీ ఏర్పడింది. అలాగే ఒకే పార్టీకి ఇద్దరు బలమైన మీడియా అధిపతులు మద్దతుగా నిలిచినప్పుడు వారి ప్రాధాన్యతలు వారి హవాను కూడా తెలుసుకుని దానికి అనుగుణంగా ఆకాంక్షలను నెరవేర్చడం కష్టమే. ఇక చూస్తే గతంలో ఒక రాజగురువు పాత్ర పోషించిన మీడియా అధిపతి ఉండేవారు. ఇప్పుడు ఆ ప్లేస్ ఖాళీగా ఉంది. అందులోకి దాదాపుగా తానే వచ్చేసినట్లుగా సీనియర్ మోస్ట్ మీడియా అధిపతి ఒకరు తలపోస్తున్నారు. గతంలో రాజగురువుకు జరిగిన మర్యాదలు ఆయనకిచ్చిన ప్రయారిటీ తనకు దక్కాలని ఆయన కోరుకుంటున్నారని టాక్. తాను ప్రభుత్వాన్ని తనదైన శైలిలో సలహా సూచనలతో శాసించాలని కూడా ఆ మీడియా అధిపతికి అత్యాశలు కూడా ఉన్నాయని అంటున్నారు. మరోవైపు చూస్తే ఆయన మాదిరిగానే ఇంకో మీడియా అధిపతి ఉన్నారు. ఆయన కూడా టీడీపీకి మద్దతు ఇస్తూ వస్తున్నారు. ఆయన కూడా తనదైన విధానంలో పనిచేస్తూ వత్తాసు పలుకుతూ వచ్చారు. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ రెండవ మీడియా అధిపతికి ఒక బ్రహ్మాండమైన పోస్ట్ని ఇచ్చేందుకు అధినాయకత్వం సిద్ధమైనట్లుగా పుకార్లైతే ఉన్నాయి. అదే సమయంలో తానే సీనియర్ మోస్ట్ మీడియా అధిపతిని అని భావించే ఆయన ఇప్పుడు ఈ పరిణామాల పట్ల గుర్రం అంటున్నారట. అయితే గీతే సదరు పదవి ఏదో తనలాంటి వారికో తాను చెప్పిన వారికో దక్కాల్సిందే తప్ప ఆయనకు ఇవ్వడం ఏంటని కూడా ఒక బిగ్ క్వశ్చన్ రైట్ చేస్తున్నారు అని అంటున్నారు. ఇప్పుడు సదరు మీడియా అధిపతికి టీటీడీ చైర్మన్ పదవిని ఇస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. దానిని అడ్డుకోవడానికి సదరు సీనియర్ మీడియా అధిపతి కృష్ణ చక్రమే వేసి బ్రేక్ పడేలా చూస్తున్నారని అంటున్నారు. ఇద్దరూ కావలసిన వారే, ఇద్దరూ తనవారే, ఇద్దరిని నొప్పించకూడదు. అదే టైంలో ఒకే మాట మీద ఒప్పించలేక టీడీపీ అధినాయకుడు చంద్రబాబు మధ్యన పడి నలిగిపోతున్నారని టాక్ అయితే ఉంది. ఇరువురు భామలతో ఇరుకన పడిన తీరు చందమైందే అని అంటున్నారు. నిజానికి టీడీపీ విజయంలో ఇద్దరి పాత్రే ఉంది. ఎవరినీ తగ్గించడానికి లేదు. అలాగే ఇద్దరూ టీడీపీ శ్రేయోభిలాషులే. దాంతోనే అసలు సమస్య వచ్చి పడిందని అంటున్నారు. దీంతో చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకుంటారో తెలియదని అంటున్నారు. అయితే ఒక్క విషయం మాత్రం వాస్తవమని అంటున్నారు. ఈ పీటముడిని విప్పడంలో ఎవరికి తేడా చేసినా తక్కువగా చేసినా మా చెడ్డ గొడవలు వచ్చేస్తాయని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇదైతే పుకారుగా షికారు చేస్తూ గాసిప్గానే చక్కర్లు కొడుతూ అందరినీ ఆకట్టుకునే వార్తగా ఉంది మరి.